హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఘాట్కు వచ్చి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అయితే అనంతరం బాలకృష్ణ వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. అయితే ఈ ఘటనతో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అయితే గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శివాని, హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై ప్రస్తుతం అటు నందమూరి కుటుంబంలోను, అదేవిధంగా నందమూరి తారక రామారావు సంబంధించి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానుల్లో ఒక ప్రస్తుతం ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై ఒక చర్చ, ఒక ప్రస్తుతం అదే టాపిక్ అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ఎందుకు నందమూరి బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తుంది? ఒకటే ఫ్యామిలీ సంబంధిస్తున్నారు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ లోనే సీనియర్ ఎన్టీఆర్ ను ఎంతో తెలుగు రాష్ట్రాల అభిమానులు చూసుకుంటున్నాము, ఇలాంటి అంటే చూసుకుంటూ వస్తున్నాము, ఇలాంటి సమయంలో అంటే ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామునే అటు జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా హీరో కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారి దగ్గరికి చేరుకుని నివాళులు అర్పించారు. దాని తర్వాత నందమూరి బాలకృష్ణ అక్కడికి రావడం, నివాళులు అర్పించడానికంటే ముందు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కొంతమంది అభిమానులు, అంటే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు అక్కడ ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనించిన బాలకృష్ణ వాటిని తొలగించాలని నిర్దేశించారు. ప్రస్తుతం ఆ వీడియోలు కొంత అటు న్యూస్ ఛానళ్లలోనూ, అదేవిధంగా సోషల్ మీడియాలోనూ కొంత వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ అక్కడ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం వచ్చిందని, అదేవిధంగా ఎవరికి దానివల్ల ఇబ్బంది ఉందని, జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ను తాము చూసుకుంటూ ఉంటాం, అభిమానంతో తాము అక్కడ పెట్టామని, ఎలాంటి రాజకీయాలకి సాగు లేకుండా అక్కడ పెట్టామని, రాజకీయాలకు దానికి ఎటువంటి సంబంధం లేదని అటు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానుల నుంచి ఒక వాళ్ళు చెప్తున్న వర్షన్ ఒక విధంగా ఉంది. అయితే నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు నందమూరి తారక రామారావు ఉంటే బాగుంటుంది, అంటే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ సంబంధం లేదు కదా అని ఇటు బాలకృష్ణ సంబంధించి కూడా మనకు ఒక వర్షం అనేది అర్థమవుతుంది. అయితే గతంలోనే రాజకీయాలలో నేను ఎటువంటి నా ప్రమేయం ఉండబోదు, నేను పూర్తిగా సినిమాలకే అంకితమని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో వేదికల ద్వారా ఎంతో మంది మీడియా సంబంధించిన అడిగినప్పుడు కూడా తను క్లారిటీ స్పష్టం చేయడం జరిగింది. అంటే రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ కూడా తాను ప్రత్యక్షంగా పాల్గొను, అదేవిధంగా పరోక్షంగా కూడా తను పాల్గొనమని కూడా స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాలలో చర్చనీయాంశంగా మారినప్పటికీ రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ నుంచి కానీ ఒక క్లారిటీ వస్తే అటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నందమూరి అభిమానులు ఒక ఆందోళన తొలగించినట్టు అవుతుంది. ఒక క్లారిటీ ఇద్దరిలో ఎవరిచ్చినా కానీ ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానుల్లో ఒక ఆందోళన, అదేవిధంగా వాళ్ళు ఉన్న ఆగ్రహం, కోపం వాటన్నిటిని కూడా తొలగించినట్టు అవుతుంది. ఇక గతంలో కూడా, అంటే చంద్రబాబు నాయుడిని గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం, రాష్ట్ర అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారని కూడా కొంత ట్రోల్స్ అనేవి నడిచాయి. అంటే అంతకంటే ముందు అదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యని విమర్శించిన టైంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వీడియో ద్వారా, అంటే రాజకీయాలు కేవలం ముందాగా విమర్శలు చేసుకోవాలని, కుటుంబంలో జోలికి రావద్దని కూడా, కుటుంబంలో ఉన్న వ్యక్తులని విమర్శించడం కరెక్ట్ కాదని కూడా అప్పట్లోనే ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా వీడియోని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే జగన్ ప్రభుత్వానికి సూచించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అంటే రాజకీయాలకు సంబంధించి మాత్రం
తను ఎటువంటి కామెంట్ చేయను, తను పాల్గొనని కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కానీ కేవలం ఫ్యామిలీలో ఎవరైనా విమర్శించినప్పుడు మాత్రం తను మాత్రం తను ఒక నందమూరి కుటుంబం సభ్యుడిగా తను ఉండగా విమర్శిస్తూ వచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ నెలకొన్న ఈ ఆందోళనకి అంటే నందమూరి అభిమానుల్లో ఒక ఆందోళన నెలకొన్నది కాబట్టి అది జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా నందమూరి బాలకృష్ణ కానీ ఇది కేవలం అని దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నందమూరి అభిమానుల్లో ఒక ఆందోళన అనేది తొలగిపోతుంది. అయితే విశాల్, ఈ ఫ్లెక్సీలు తొలగించడం వెనకాల మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ మౌనం పాటించడమేనా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ మీద ప్రతిపక్షాలు ఆరోపణలు అంటే కమెంట్స్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, కానీ అలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ మీద ఎన్టీఆర్ ఏం స్పందించకపోవడం దీని వెనకాల మెయిన్ రీజన్ అని చెప్పచ్చా, లేకపోతే ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉందా దీని వెనకాల? మన గతంలో అంటే 2009 ఎలక్షన్ల టైంలో నేరుగా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంతో అందరినీ ఆకట్టుకునే విధంగా కూడా మాట్లాడడం, ప్రసంగాలు కూడా రాజకీయ ప్రసంగాలు, అదేవిధంగా ర్యాలీలు కూడా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత రాజకీయాల నుంచి ప్రచారాలకి దూరంగా ఎన్టీఆర్ ఉందో వస్తున్నాడు మనకు అర్థమవుతుంది. గత 12 సంవత్సరాల నుంచి చూసినట్టు 2009 ఆ ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ అప్పట్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాలలో ఎక్కడ కూడా అటు నుంచి దూరం అయిపోయి రాజకీయాలలో ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఏవైనా వచ్చినప్పుడు ప్రతి మీడియా ఛానల్ అని అదేవిధంగా ఎన్టీఆర్ నందమూరి అభిమానులు కానీ రాజకీయాల గురించి అడిగినప్పుడు తాను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాను, రాజకీయాలలో రావాలని నాకు ఇలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైనా అటు వైసీపీ అంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంకి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఏవైనా విమర్శలు ఆ తారస్థాయికి చెందినప్పుడు ఎన్టీఆర్ ని మధ్యలో మా ఎన్టీఆర్ ని దాంట్లోకి లాగడం ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికి కూడా ఎన్టీఆర్ కొన్నిటికి మౌనంగానే ఉంటున్నప్పటికీ కొన్నిటి అంటే ఫ్యామిలీని విమర్శించినప్పుడు మాత్రం ఎన్టీఆర్ తనదైన ఒక బాధ్యతగా బయటకు వచ్చి వీడియోని రిలీజ్ చేసి ఇలాంటి చేయకుండా ఉండాలి. అదే సమయంలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పెట్టినప్పుడు కూడా పేరు వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి నందమూరి తారక రామారావు ఇద్దరు కూడా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచినారు, వాళ్ళ పేర్లు తొలగించి వారి సాయం దిగజార్చద్దు, వాళ్ళ సాయం తగ్గించద్దు అని కూడా ఎన్టీఆర్ అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే రాజకీయాలలోకి మాత్రం ఎప్పుడు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన దాఖలాలు అయితే మనకు అనిపించలేదు. ఫ్యామిలీ పరంగా ఎప్పుడైనా విమర్శించిన మాత్రం తనదైన బాధ్యతగా వచ్చి స్పందించారు. అయితే దీనిపై కూడా అంటే ఈ రోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఈ జరిగిన ఈ ఘటనకు సంబంధించి అటు నందమూరి అభిమానులలో ఒక గందరగోళం అనేది, ఒక ఆగ్రహం అనేది, ఒక అసహనం అనేది కూడా నెలకొంది. కాబట్టి అటు నందమూరి బాలకృష్ణ అయినా కానీ లేదా టీడీపీ పార్టీ నుంచి కానీ ఎవరైనా దీని మీద స్పందిస్తే అటు నందమూరి అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమూరి అభిమానుల్లో ఒక గందరగోళం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది శివాని. రైట్. అయితే విశాల్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ అందడి అంటే హడావిడి ఏ విధంగా ఉంది? అండ్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి పోలీస్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రైట్ నౌ? ప్రతి ఏడాది అంటే ఎన్టీఆర్ వర్ధంతి అనేసరికి ఎన్టీఆర్ గార్డ్ దగ్గర పోలీసులు అధికారికంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా అంటే నందమూరి ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి రావడం, నివాళులు అర్పించడం జరుగుతాయి. అదేవిధంగా ప్రముఖులు కూడా వస్తుంటారు, కుటుంబ సభ్యులు వస్తుంటారు. కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. దీంతో పాటు వచ్చే విఐపీలకి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ఇలాంటి ఈ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత ఎక్కువగా పోలీసులు అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ ఫ్లెక్సీని ఎక్కడైతే ఆ ఫ్లెక్సీ వాళ్ళొచ్చినా ఆ ఫ్లెక్సీలు కూడా ఇప్పటికే అక్కడ నుంచి పూర్తిగా అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలే అక్కడ నుంచి పూర్తిగా దాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతంకైతే అక్కడ ఎలాంటి ఘటనలు కానీ అంటే ఉద్రిక్త పరిస్థితులు కానీ ఇక్కడ కూడా అక్కడ లేవు. పూర్తిగా కంట్రోల్లోనే ఉంది, పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్లోనే ఉంది. అయితే రాబోయే రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి అటు టీడీపీ పార్టీ నుంచి కానీ వీటి లేదా నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా
రెస్పాన్స్ అవుతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది విశ్వాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్. DJ.